రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ధర్మబద్ధమైనటువంటి జీవన గమనంలో మానవాళి నడిచేందుకు భగవద్గీత అందించినటువంటి ఉత్తమ పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వం గురించి, అలాగే మనిషి సన్మార్గంలో నడిచేందుకు ఏం చేయాలి, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ మూమెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు శ్రీమాన్ సత్య గౌర చంద్రదాసు ప్రభుజీ గారు. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, భగవద్గీతను ఇంట్లో పెట్టుకోవద్దు, ఇంట్లో పెట్టుకుంటే కలహాలు వస్తాయి అని అంటారు, ఇది నిజమేనా? దేనికోసం ఇట్లాంటి నామినేట్ వచ్చిందంటారు? అంటే ఏ రకంగా వచ్చిందనేది కాస్త కష్టమే. ఒక ఆన్సర్ ఏమిటంటే, మనల్ని మన సంప్రదాయం నుండి, భగవద్గీత నుండి వేరు చేయడానికి ఇది ఒక ప్రయత్నం అన్నమాట. సో యాక్చువల్గా భగవద్గీత అనేది కలహాలను తగ్గించి ఒక ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణాన్ని కలిగించే ఒక గ్రంథం. కలహాలను తీర్చి ఒక సంధికి వచ్చేటట్టుగా చేసేదే భగవద్గీత అన్నమాట. ఇప్పుడు ఇంటిలో ఆ శ్రీకృష్ణుణ్ణి ఇంటి పెద్దగా భావించి భార్య భర్త ఇద్దరూ కూడా ఆ ఇంటి పెద్ద చెప్పిన వాక్యాలని విని వారు కలిసిమెలిసి జీవించడానికి ఇచ్చిన గ్రంథము ఈ భగవద్గీత అన్నమాట. జనరల్గా ఇళ్లలో కలహాలు ఎందుకు వస్తాయి? భార్యాభర్తల మధ్యన నా మాట నువ్వు వినాలి, లేకపోతే నా మాట ఈగో ఫ్యాక్టర్స్ బాగా వస్తాయి. కానీ భగవద్గీత ఏం చెప్తోంది అంటే, ఇద్దరూ కూడా తన ఈగోస్ని పక్కన పెట్టి కృష్ణుణ్ణి పెద్దగా భావించి, ఆయనే ఇంటి పెద్ద, ఆయనే దేవాది దేవుడు, సో ఆయన చెప్పిన వాక్యాల పరంగా ఇద్దరూ కూడా డిసైడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఏముంది? ఇద్దరూ కూడా భగవద్గీత చదువుతున్నారు, ఒక బేసిస్ అనేది ఉంది, ఇద్దరూ కృష్ణుడు చెప్పిన వాక్యాలని పాటించడానికి రెడీగా ఉన్నారు, సో ఒక కామన్ ప్లాట్ఫామ్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా అక్కడ ఈగో ఇష్యూస్ అంటూ ఏం లేవు, కామన్ ప్లాట్ఫామ్ వచ్చేసింది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇంకా ఏం చేయాలనేది చెప్పడం అన్నమాట. అది భగవద్గీత చదివే కొద్దీ మనకు అర్థమవుతుంది అన్నమాట, జీవితంలో వచ్చే సంఘటనలకి ఏ రకంగా మనం సొల్యూషన్స్ తీసుకురావచ్చు అనేసి. అందుకనే మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక గురువు అనేవారు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ భగవద్గీతను ఆధారంగా చేసి మన నిజ జీవితంలో ఏ రకంగా నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవచ్చు అని చెప్పే వారు గురువులు అన్నమాట. సో అట్లాంటి ఆధ్యాత్మిక గురువులే మా యొక్క మన ఆచార్యులు, హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారు. ఈ హరే కృష్ణ సంస్థాపక ఆచార్యులైన ఆయన ఎంత చక్కగా విశదీకరించారు అంటే భగవద్గీత ప్రిన్సిపల్స్ని, ఎవరైనా సరే, ఏ ఫ్యామిలీ అయినా సరే, ఆ ప్రిన్సిపల్స్ అనేవి తేలిగ్గా అర్థం చేసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితంలో ఉపయోగించుకుని ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి బాగా రిడ్యూస్ చేసుకోవచ్చు. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే మేమందరం ఒకే ఆశ్రమంలో నివసిస్తాము, ఒక 100 మంది దాకా ఉంటాం, కానీ ఒకరోజు కూడా ఒక భేదాభిప్రాయంతో ఒక ఎటువంటి గొడవ అనేది ఏమి జరగదన్నమాట. అంటే ఈ భక్తుల్లో వారందరికీ కూడా భగవద్గీత తెలుసు. అంతేకాదు, మా దేవస్థానానికి వచ్చి వేలాది మంది ఫ్యామిలీస్ ప్రాక్టీస్ చేస్తుంటారు, వాళ్ళు భక్తుల కింద ప్రాక్టీస్ చేస్తుంటారు అన్నమాట. సో వాళ్ళ కుటుంబాల్లో హస్బెండు భక్తుడు, వైఫ్ భక్తురాలు, పిల్లలు భక్తురాలు. సో వీకెండ్ వచ్చింది, సో హస్బెండ్ అంటాడు మనం దేవస్థానానికి వెళ్దాము అంటాడు, వైఫ్ అంటుంది నేను రెడీ అండి అంటుంది, పిల్లలు నేను అక్కడికే వెళ్ళాలి అంటారు. అందరూ ఒక తాటి మీద ఉంటారు, అందరూ ఒకే తాటి మీద ఉన్నారు, ఎందుకంటే అందరికీ కృష్ణుడు, అందరికీ భగవద్గీత తెలుసు కాబట్టి.
లేకపోతే వేరే సందర్భం ఏ రకంగా ఉంటుందంటే హస్బెండ్ అంటాడు ఈ ఫలానా హీరో మూవీకి మనం పోదాము అంటాడు. హస్బెండ్ వైఫ్ అంటుంది నా నా ఆ హీరో నాకు నప్పడు ఈ హీరో అనేసి ఈవిడ అంటుంది. పిల్లలు వీళ్ళు మీ ఇద్దరు ఓల్డ్ జనరేషను లేటెస్ట్ నాకు కావాలనేసి ఒకడు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు. సో అంటే నాలుగు భాగాలు అయిపోయాయి. సో అప్పుడప్పుడు పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటారు. అంటే భగవద్గీతను చదివేటప్పుడు ఆ కృష్ణతత్వాన్ని అలవరుచుకునే క్రమంలో చాలా నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ పాటించడం కొంచెం కష్టసాధ్యం, అందుకే పెట్టుకోవద్దని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగా అలా ఉంటుందా? ఆహార నియమాలు కూడా దీనికి ఉంటాయా, పాటించాల్సిన అవసరం? భగవద్గీతలో ప్రతి సబ్జెక్టు పైన ఏ రకంగా చేయాలనేసి ఒక సూచన చేయబడడం జరిగింది అన్నమాట. కానీ ఎక్కడ కృష్ణుడు ఫోర్స్ చేయడు. భగవద్గీత అంతా చెప్పిన తర్వాత అర్జునుడికి ఏమంటాడు అంటే, అర్జున నేను చెప్పాల్సింది నేను చెప్పాను, యథేచ్ఛసి తథాకురు, నీకు ఎలా అనిపిస్తే అలా చేయంటాడు. అంటే ఎక్కడా కూడా నేను దేవుణ్ణి నేను చెప్పాను సో నువ్వు చేయాల్సింది అనేసి కాదు. అర్జునుడు తన సొంతంగా ఆలోచించి కృష్ణుడు చెప్పిన వాక్యాలన్నీ ఆ సత్యాన్ని చూసి ఇది నా మంచికి అని గమనించుకుని వెంటనే కృష్ణ నువ్వేం చెప్పావో నేను అది చేస్తానంటాడు. సో అలాగే ఈ కృష్ణ చైతన్యంలో ఏంటంటే ఈ భగవద్గీత మార్గంలో మేమందరినీ ఎంకరేజ్ చేస్తామన్నమాట. ఏమని, బాగా చదువుకొని నీ యొక్క ఆలోచన శక్తితో ఆ విమర్శన శక్తితో మొత్తం భగవద్గీతను అర్థం చేసుకుని అప్పుడు నీకు అది మంచిది అనిపిస్తే నువ్వు పాటించు అని చెప్తామన్నమాట. సో అంటే ఫోర్స్ ఏం లేదు, ప్లస్ ఏదో ఒక రిచువల్ లాగా కాదన్నమాట. అంటే ఏం అర్థం కాకుండా ఊరికని ఏదో చేయడము చాలామందికి నచ్చదు. సో మేము అవి ఏమి ఎంకరేజ్ చేయం, ఒక రిచువల్స్ లాగా కానీ లేకపోతే ఒక ఫోర్స్ అని కానీ ఏం లేదు. నాయన ఇది మంచిది ఇది మంచిది కాదు, ఇది చేస్తే నీకే ఈ ఎఫెక్ట్ వస్తుంది, అది చేస్తే ఆ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్తుంటాడు అన్నమాట కృష్ణుడు. ఉదాహరణకి పని చేసే ఒక అంటే కర్తవ్యాన్ని ఎట్లా చేయాలి అనేసి చెప్పడం అన్నమాట. సో కృష్ణుడు ఏమంటాడు అంటే, నీ కర్తవ్య నిర్వహణలో పోస్ట్పోన్మెంట్, దాని ప్రొక్రాస్టినేషన్ అంటారు, అంటే పనిని పోస్ట్పోన్ మంచిది కాదు అని చెప్తాడు. ఏదైతే పని నువ్వు చేయాలో అది ఎప్పుడు చేయాలో అది పూర్తి చేయాలి. కొంతమంది మనం చూస్తుంటాం ఎప్పుడైనా చేయరా అంటే రేపు చేస్తాను అంటాడు, ఆ రేపు ఎప్పుడు రాదు. రేపు నువ్వు ఉంటావో లేదో తెలియదు, ఉంటావో తెలియదు అన్నమాట. చదువుకోనైనా అంటే రేపు చేస్తాను అంటాడు. అట్లా అంటే ఒక హ్యాబిట్గా ఏదైనా ఎప్పుడూ పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారన్నమాట. ఈ లోపల ఆ పని పెగల మీదకి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఆ సమయంలో అది చేయడానికి ప్రయత్నిస్తూ తప్పులు చేస్తూ లేకపోతే విషమ పరిస్థితుల్లో ఇరిగిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, నాయన పోస్ట్పోన్ చేయకూడదు, అది మంచిది కాదు. ఈరోజు అనేదే మనది, నువ్వు చేయాల్సిందే, కర్తవ్యాన్ని చేయాలంటే చేయాల్సిందే అంతే. చూడండి ఎంత మంచి వాక్యం అది. సో అది వీళ్ళు తెలిసిన ఫ్యామిలీకి బాగా అర్థమైంది అనుకోండి, వాళ్ళు ఇంక వెంటనే అదే మార్గంలో ప్రయాణిస్తే ఇంకెటువంటి కలహాలకి తావుండదు, కలహాలన్నీ తీరతాయి. అంతేకాదు మీతో పాటు ఇంకొక ఫ్యామిలీ మెంబర్ కూడా ఉన్నాడు, ఎవరు, సాక్షాత్తు కృష్ణుడు. కృష్ణుడు మీతో పాటు ఉంటాడు, ఆయన నామాన్ని చెప్పండి, తర్వాత ఆయన చెప్పిన వాక్యాలను పాటించండి, అంత సుఖంగా ఉంటుంది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.